సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్ సమావేశం. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇది స్టిచ్చింగ్ మెషిన్ అనమాట. సో వెరైటీగా ఉంది. హ్యాండ్ స్టిచ్చింగ్ ఏంటనేసి అయితే నా మాట స్టిచ్చింగ్ ఫీల్డ్ కాదు, స్టిచ్చింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా కాదు, టెక్నాలజీ యూజ్ చేసారు కాబట్టి ఈ అన్బాక్సింగ్ అయితే తీసుకొస్తున్నా. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా, బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే పోర్టబుల్ అనమాట, కార్డ్లెస్. సో ఇది చిన్న అన్బాక్సింగ్ అనుకోవచ్చు. లోపల ఏమొస్తున్నాయంటే ఇక్కడ మీకు మెయిన్ మెషిన్ వస్తుంది, అండ్ లోపల మనకి బాబిన్స్, పిన్స్, నీడిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఐటమ్స్ ప్యాక్ అనమాట. చిన్న మినీ ప్యాక్ లాగా ఉంది, ఆ మినీ ప్యాక్ వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఈ బాక్స్లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అన్నమాట, ఎలా బ్యాటరీ పెట్టాలా ఏంది అనేసి అయితే. ఇక్కడ చూసుకుంటే మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ వైస్ వర్సా లాగా పెడితే అయిపోతుంది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా వేయాలి ఏంది అనేసి అయితే ఒక డాక్యుమెంట్లు అయితే ఇచ్చారు బై, ఇక్కడ గ్రాఫ్ కూడా ఉంది. సో సారీ మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఇది లోపల పెట్టేసిద్దాము. ఈ ప్యాకెట్లకేం చేస్తుంది ఇద్దాం. మన స్టిచ్చింగ్ మెషిన్ చిన్నది, బాపరే చిన్నగా ఉంది. అండ్ ఐ థింక్ ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది నడుస్తుంది అన్నమాట. సో బ్యాక్ సైడ్లో ఇక్కడ మీరు బ్యాటరీస్ పెట్టాలన్నమాట. సో ఇది పక్క పెడదాము. బ్యాటరీస్కి వచ్చేసరికి నేను ఇక్కడ లోకల్గా దొరికే బ్యాటరీస్ పోయి ఏ బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేస్తలేను, జస్ట్ ఏంటంటే లోకల్గా తక్కువ దొరికింది అదే తీసుకొచ్చినా. ఈ ఫోర్ బ్యాటరీస్ ఉన్నాయి, ఫోర్ బ్యాటరీస్ మీ ముంగట్నే సీల్ బ్రేక్ చేసి మరీ తీస్తున్నాం ప్యాకెట్లకి నుంచి. ఓకేనా, ఈ ప్యాకింగ్ పక్క పెట్టేసేద్దాం. అండ్ ఇది బ్యాగ్ తీసేసి ఇక్కడ ఇది ఐ థింక్ ఇది ప్లస్ ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఉంది బై, ఇక్కడ ఇది ఐ థింక్ ఇది ప్లస్ ఇది మైనస్ ప్లస్ దెన్ ఆపోజిట్లో మైనస్ తర్వాత ఇది ప్లస్ మైనస్. ఒకసారి నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఉంది కదా బాక్స్లో, ఆ మాన్యువల్ ప్రకారం చేద్దాం, లేకపోతే మళ్ళీ బిస్కెట్ అయిపోతాయి కదా బై. అందుకే మళ్ళీ మాన్యువల్కి వచ్చేసినాము. ఇక్కడ మాన్యువల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీరు అందరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై, ఇక్కడ మైనస్ ఉంది తర్వాత ప్లస్ ఉంది. సో దీని ప్రకారం ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఐ థింక్ ప్లస్ అనుకుంటే ఇది ఇది ప్లస్ ఇది మైనస్ తర్వాత ఇది మైనస్ దీనికి ఆపోజిట్ మళ్ళీ దీనికి ఆపోజిట్ ఇక్కడ ప్లస్. ఓకే, ఇక్కడ పెట్టేసినాము. అండ్ ఇక్కడ సో మామూలుగానే ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోతుంది. అండ్ మీరు దీన్ని ఇట్లా పైకి కూడా లేపచ్చు అన్నమాట, కనిపిస్తుంది కదా, దీంట్లో పైకి కూడా లేపి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ఇట్లా దీనికి ఇదేదో స్టిచ్చింగ్ చేసేసుకుంటుంది. సో బాయ్ ఇట్లా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. వన్స్ అగైన్ దీనికి పైకి అనేసి ఒక్కొక్క ఇక్కడ చూసి ఉండాలి, ఇది కొంచెం లూజ్ లాగా అనిపిస్తుంది, చాలా గట్టిగా ఉండాలా. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్గా నుంచి పెట్టి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయింది ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్. సో ఇది పర్లేదు, బాగానే ఉంది. ఒక్క ఏమంటారు మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే బై సారీ ఇవి ఈ బ్యాటరీస్ అన్నమాట. సో ఈ బ్యాటరీసే మనకి మెయిన్ ప్రాబ్లము. సో ఒక్కొక్కటి 15 రూపాయలు అనుకోవచ్చు బై, 15 అంటే 30 అనుకోవచ్చు. ఇక్కడనే మనకి ఇది బ్యాటరీస్ రీఛార్జబుల్ తీసుకోమనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. నార్మల్ ఇలాంటి బ్యాటరీస్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఛాన్స్ సేపు కూడా రాదు అనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. రీఛార్జబుల్ బ్యాటరీ తీసుకోండి, అది బెటర్ ఆప్షన్ వస్తుంది. దాని మీద నుంచి కూడా రీఛార్జబుల్ బ్యాటరీ గురించి కూడా నేను సపరేట్గా వీడియో తీస్తాను. అండ్ బై ఈ అన్బాక్సింగ్ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంది, ఈ మెకానికల్ హ్యాండీ స్టిచ్చింగ్ మెషిన్ గురించి
మీకు ఏమనుకుంటారు అనేసి కింద కామెంట్ అయితే చేయండి భాయ్. అండ్ ఫైనల్గా చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయిన భాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ప్రెసెంట్ ఏరియస్ టెక్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వైపు కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.